హాయ్ యువర్స్ వెల్కమ్ టు తర్మా ఈ ఈరోజు మనం సొగస్చ్యుడి ఎర్రగడ్డ సుందర్ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసామండి ఈరోజు ఈ షోరూంలో పాటు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు హలో అండి ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు పట్టు ఫ్యాన్సీ చూద్దాం పట్టు అండ్ ఫ్యాన్సీ సారీస్ అంటే మంచి కంచి పట్టులో బ్రైడల్ వేర్ సారీస్ ఓకే బ్రైడల్ కలెక్షన్ ఆ కంచి పట్టులో గౌరంగ పట్టు అని కొత్త వెరైటీ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కి మనం ఏంటంటే పల్లు కూడా డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అవును చాలా లేటెస్ట్ డిజైన్స్ చేయించాం అన్నమాట ఓకే ఏంటంటే ప్యారెట్ గ్రీన్ కి 3 కలర్ కాంబినేషన్స్ తో పల్లు తీసుకున్నాం ఫస్ట్ డక్స్ డిజైన్స్ లాగా ఇచ్చాం అన్నమాట ఆ డక్ కూడా ఏంటంటే మంచి క్లారిటీ వచ్చేటట్టుగా రాయల్ బ్లూ కాంబినేషన్ పింక్ కలర్ తర్వాత వచ్చే కాడికి ఏంటంటే మంచి కడ్డీ బోర్డర్ లాగా ఒక ఏది ఇచ్చామండి ఒక ఫైవ్ ఇంచెస్ వచ్చేటట్టు తర్వాత మళ్ళీ అదే పింక్ కలర్ ఇక్కడ తీసుకొని వింగ్స్ వచ్చేకాడికి ఎల్లో కలర్ వేసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చే కాడికి ఆరెంజ్ అండ్ బ్లూ ఆరెంజ్ స్కై బ్లూ కలర్ మిడిల్ వచ్చే పళ్ళు అంతా కూడా కడ్డీ బోర్డర్ స్టైల్ లో పళ్ళు ఇచ్చాము ఇది సారీ మొత్తం కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మల్టీ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న డగ్స్ ని క్యూట్ గా ఉన్న డగ్స్ ని డిజైన్ చేశారు సారీ మెయిన్ కలర్ ప్యారడ్ గ్రీన్ ఉంటుంది అలాగే పళ్ళు బ్యాక్ గ్రౌండ్ కూడా మనకి ప్యారడ్ గ్రీన్ గ్రీన్ ఉంటుంది బోర్డర్స్ బోర్డర్స్ అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది మంచి కడ్డీ బోర్డర్ తీసుకుంటూనే ప్యారెట్ గ్రీన్ కి ఏంటంటే మనకి ఒక సెల్ఫ్ వివింగ్ ఇచ్చామండి మళ్ళీ ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ కలర్స్ తీసుకున్నారండి ఇక్కడ ఆరెంజ్ కలర్ తో అక్కడ కొన్ని ఎల్లో కలర్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ డార్క్ పింక్ రెడ్ వింగ్స్ మళ్ళీ కలర్ అనేది కాంబినేషన్ చేంజ్ చేస్తూ తీసుకుంటూనే మనం కూడా మధ్య మిడిల్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్స్ తీసుకున్నాం అనమాట చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అది కూడా మనకి డక్స్ అన్ని కూడా బాగా ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు లేటెస్ట్ డిజైనర్స్ కింద వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ పైన ఏదైతే బోర్డర్ ఉందో కడి బోర్డర్ కడి బోర్డర్ బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూ స్మాల్ సైజ్ కానీ సారీ మాత్రం కలర్ కాంబినేషన్ మాత్రం చాలా సూపర్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ కలర్ అంటే పళ్ళు కూడా బ్యాక్ గ్రౌండ్ సేమ్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తోనే మనం ప్యాటర్న్ కూడా మంచి వర్క్ అది చేసుకోవచ్చు ఎందుకంటే మంచి కలర్ కాంబినేషన్ మల్టీ కలర్స్ డిజైన్ ఉంది కాబట్టి ఓకే ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి మనకి 21750 పడుతుందండి 21750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ సారీ అండి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం కంచలోనే లైట్ వెయిట్ అండి బాగుంటుంది పట్టు ఓకే ఇది గాంధర్వ పట్టు అలా అంటాం కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నాం మంచి మజంతా కలర్ కి మస్టర్డ్ కలర్ కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు తీసుకున్నాము ఓకే పళ్ళు అంతా కూడా మనం వన్ మీటర్ పళ్ళు అంతా కూడా మొత్తం జరితోనే ఇది చేసామండి ఓకే మ్యాంగోస్ డిజైన్ వచ్చి మ్యాంగోస్ అండ్ ఫ్లవర్స్ తీసుకున్నాం అంటే కల్నీత బ్యాక్ గ్రౌండ్ వచ్చిందండి ఎల్లో అండ్ ఇక్కడ ఏ కలర్ అయితే కనిపిస్తుందో మనకి కొంచెం చంద్రకాంత కలర్ ఈ టూ కలర్స్ కాంబినేషన్ మిక్స్ అయితే వచ్చిన కలర్ కాంబినేషన్ ఉంటుంది పళ్ళు అనేది సారీ మొత్తం సారీ మొత్తం చాలా బాగుంటుంది అండి హైలైట్ ఉంటుంది ఓకే చాలా స్మాల్ డిజైన్స్ ఇచ్చాము బోర్డర్స్ వచ్చే మంచిగా పల్లెలు ఏదైతే డిజైన్స్ ఉన్నాయో అదే డిజైన్స్ మనం బోర్డర్ తీసుకున్నామండి ఓకే మంచి డిజైన్స్ వచ్చేటట్టుగా మొత్తం మిడిల్ అంతా కూడా మనం మజింత కలర్ కి మంచి గోల్డ్ కలర్ తో చిన్న చిన్న డిజైన్స్ సారీ మొత్తం లీఫ్ మంచ్ లాగా స్మాల్ సైజ్ లో తీసిన చాలా చిన్న సైజ్ ఉంది డిజైన్ మొత్తం కూడా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇంతే గ్రాండ్ గా ఇంత దగ్గర దగ్గరగా డిజైన్ చేశారు బ్యాక్ గ్రౌండ్ అనేది మనకి ఏంటంటే కొంచెం చంద్రకాంత కలర్ అవడం వల్ల దానిపైన సింగిల్ కలర్ కాంబినేషన్ అది కూడా గోల్డ్ కలర్ తో డిజైన్ రావడం వల్ల ఏంటంటే చాలా బ్యూటిఫుల్ లుక్ మనం పైన ఏదైతే బోర్డర్ ఈ టైప్ ఆఫ్ సారీస్ కండి గోల్డ్ ఎంత తక్కువ పెడితే అంత హైలైట్ అవుతుంది అనమాట శారీ అనేది ఎక్కువ మనకి దీంట్లో జరిగి కనిపిస్తుంది కాబట్టి గోల్డ్ తక్కువ పెడితే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కల్నీత టూ కలర్స్ కాంబినేషన్ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ అండి సారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో అవే బోర్డర్స్ మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా తీసుకున్నారు ఈ సారీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది బ్రైడల్ కలెక్షన్ సారీ అండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం ఇది అవంతిక అవంతిక పట్లో డిజైన్స్ చాలా బాగా వస్తున్నాయండి ఇప్పుడు వీట్ కలర్ నియాన్ పింక్ పళ్ళు ఇచ్చామండి ఓకే చాలా వెరైటీగా గా పళ్ళు తీసుకున్నాం అనమాట మొత్తం కూడా కట్ వర్క్ వచ్చే విధంగా కూడా మిడిల్ అంతా కూడా ఒక టిష్యూ బోర్డర్స్ లాగా తీసుకుని ఆ ఫ్లవర్స్ అంతా కూడా మనం కట్ వర్క్ వచ్చే విధంగా తీసుకున్నాము ఓకే తర్వాత వచ్చే వచ్చేకాడికి ఒక వీట్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం ఫ్లవర్ అనేది ఇచ్చాం అంటే సారీ మెయిన్ కలర్ అనేది మిస్ అవ్వకుండా మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ లో టచ్ చేశారు అనమాట ఆ కలర్ ని అవునండి టోటల్ సారీ సారీ అంతా కూడా వీట్ కలర్ కాంబినేషన్స్ తోనే ఉంటుంది లైన్స్ వైస్ లైన్స్ వైస్ ఓకే మనకి స్ట్రైట్ లైన్స్ వచ్చేసరికి కొంచెం క్రీమ్ కలర్ స్ట్రైట్ లైన్స్ తీసుకున్నాము ఇట్లా మళ్ళీ ఇంకొక లైన్స్ వచ్చే మనం ఒక ఫ్లవర్స్ ఒక రెడ్ లీఫ్ వర్క్ లీఫ్ వర్క్ అంతా రెడ్ కలర్ మీనా వర్క్ తో జరితో అంటే ఇక్కడ వచ్చేసరికి లోపల్ ఫిల్లింగ్ పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉంటుంది ఇక్కడ అవుట్ లైన్ ఇచ్చారన్నమాట అంటే లోపల్ ఫిల్లింగ్ వచ్చేసి జరి అంటే ఆపోజిట్ గా తీసుకున్నారు టోటల్ సారీ అంతా కూడా ఈ ప్లెయిన్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఈ లైన్ బాక్స్ ప్రతి ఒక్క చోట కూడా మనకి ఈ లీఫ్ వర్క్ బంచ్ ఇచ్చారు బోర్డర్స్ వచ్చే కడికి మంచి కడి బోర్డర్ తీసుకున్నాము పైన ఓకే కింద వైపు కూడా వచ్చే కడికి చాలా లైట్ వెయిట్ కూడా ఉంది చాలా లైట్ వెయిట్ అండి బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ సేమ్ ఓకే టు సైడ్స్ కడి బోర్డర్ సేమ్ ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి 5100 వస్తుంది 5100 రూపీస్ కి ఈ సారీ अवेलेबल ఉంది నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం ఇది వచ్చి ఐశ్వర్య పట్టు అండి ఐశ్వర్య పట్టు మనం సారీ తీసుకునే కాడికి మంచి రెడ్ కలర్ సారీ కి మనం ఏంటంటే మస్టర్డ్ కలర్ కాంబినేషన్ సో బ్యాక్ గ్రౌండ్ పల్లు తీసుకున్నాం అండి ఏంటంటే హైలైట్ గా ఉండడం కోసం అన్నట్టు మనం గ్రీన్ కలర్ తో మొత్తం మీనా వర్క్ అంతా చేసాం అన్నమాట ఇది కూడా పల్లు డిజైన్స్ కూడా టు వేరియేషన్ లో ఉంటుందండి ఒకటి వచ్చే కాడికి మనం జరీతో అంత కూడా కట్ వర్క్ వచ్చే విధంగా మనం అంటే క్రీపర్ పార్ట్ సెల్ఫ్ కలర్ తో అవునండి కట్ వర్క్ వచ్చే విధంగా దాని పైన గ్రీన్ కలర్ కూడా టచ్ చేస్తూ మనకి ఒక బంచ్ మోడల్ లో తీసుకున్నారండి అంటే డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట సారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది పైన కూడా కొంచెం లెంతిగానే కడ్డీ బోర్డర్ అది కూడా బ్రైట్ గా ఇచ్చారు రెడ్ కలర్ కాంబినేషన్ సారీకి కి చాలా బ్రైట్ గా ఇచ్చారు ఒక చిన్న డిజైన్స్ లాగా కూడా ఉంటుంది అనమాట అల్లిక లాగా బోర్డర్ కడ్ బోర్డర్ లోనే మిడిల్ వైప్ వచ్చే కూడా ఒక క్రాస్ లైన్స్ ఒక లత లాగా టర్నింగ్ బోర్డర్ లాగా తీసుకున్నామండి ఒక లత లాగా క్రాస్ లైన్స్ అంతా తీసుకుంటూనే మళ్ళీ ఇంకొక లాగా కూడా లోపల బ్యాక్ గ్రౌండ్ లో ఇచ్చామనమాట ఓకే తర్వాత మళ్ళీ కూడా మనం ఏంటంటే హైలైట్ గా ఉండడం కోసం మ్యాంగోస్ కూడా మనం అక్కడక్కడ ఇస్తూ వచ్చాము దీంట్లో మనకి టూ డిజైన్స్ కనిపిస్తున్నాయి అండి ఇక్కడ చూసినట్లయితే గనక ఒక సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చే విధంగా ఒక ప్లేన్ క్రీపర్ పార్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది ఇట్లా కొంచెం సన్నగా అంటే హెవీగా కాకుండా సన్నగా కొంచెం లైట్ గా ఇచ్చారు ఆ తర్వాత క్రాస్ లైన్స్ బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ చేశారు సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా సింగిల్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైనింగ్ వచ్చింది ఓకే బ్లౌజ్ చూసినట్లయితే కనుక కలినీత యెలో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కల్నీత బ్యాక్గ్రౌండ్ అంటే పల్లు కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు సేమ్ సారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఉన్నాయో సేమ్ బోర్డర్స్ మనకి బ్లౌజ్ పాట లో కూడా కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ కాస్ట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది ఓకే మనకి విఘ్నేశ్వరావు వచ్చేసి టూ షోరూమ్స్ అండి ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ ఉంది ఇంకొకటి వచ్చేసి కుక్కపల్లి మెయిన్ రోడ్ లోని చట్నీస్ ఆపోజిట్ లో ఉంది ఈ టూ షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్స్ అవైలబుల్ ఉంటాయి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి లైట్ సిల్క్ పట్టు అంటాము బాస్ అనమాట కంచులో లైట్ వెయిట్ పట్టు అవునండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ కి మంచి బే పింక్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నాము పళ్ళులో కూడా ఏంటంటే చాలా వెరైటీగా చాలా లైట్ వెయిట్ శారీ ఉండడం కోసం అన్నట్టు ఎక్కడ కూడా మనం హెవీ ఇవ్వకుండా పళ్ళు అంతా కూడా చిన్న చిన్న మ్యాంగోస్ తో మనం ఇక్కడ కూడా టూ ఇచ్చారు పింక్ అండ్ డార్క్ పళ్ళు లో కూడా ఇచ్చాము తర్వాత కూడా డిజైన్స్ కూడా మ్యాంగోస్ ఒకటి తో ఒకటి వచ్చి రాయల్ బ్లూ కాంబినేషన్ తో మనం పళ్ళు డిజైన్స్ ఇచ్చాము ఓకే అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మిడిల్ వచ్చే కడికి అంతా కూడా టూ కలర్ కాంబినేషన్స్ే తీసుకున్నాం అన్నమాట బ్యాక్ గ్రౌండ్ సారీ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ వచ్చే కడికి పారిట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ తో మాంగోస్ అన్నమాట వచ్చిన మ్యాంగోస్ డిజైన్ే సేమ్ మ్యాంగోస్ మనకి సారీ మొత్తం కూడా చాలా దగ్గర దగ్గరగా ఇక్కడ ఏదైతే మనం గ్యాప్ చూస్తున్నామో ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఎండింగ్ వర్క్ కూడా కవర్ చేశారు పై నుంచి వచ్చే కడికి మధ్యంతా పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక బోర్డర్ తీసుకున్నాం అండి మళ్ళీ కూడా కడి బోర్డర్ ఒకటి ఇచ్చాం కొంచెం వెరైటీగా ఉండడం కోసం బోర్డర్ అన్నట్టు మళ్ళీ బ్లాక్ లో కూడా ఒక వన్ ఇంచ్ బోర్డర్ మళ్ళీ కూడా పింక్ వన్ ఇంచ్ బోర్డర్ స్టైల్ సైడ్స్ ఇదే బోర్డర్ కింద వైపు వచ్చేకాడికి కూడా మనం అలాగే అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి టూ సైడ్స్ టూ సైడ్స్ ఓకే బ్లౌజ్ కూడా పళ్ళులో మనకి లైన్స్ అంటే లైట్ అండ్ డార్క్ కలర్ పింక్ కలర్స్ ఎలా అయితే తీసుకున్నారు సేమ్ అదే టైప్ లో ఇంకో కొంచెం స్మాల్ సైజ్ తీసుకున్నారు అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బోర్డర్స్ మాత్రం చేంజెస్ ఉంటాయండి పల్లుల మనకి ఏదైతే కడ్డీ బోర్డర్ మాత్రమే ఇచ్చారో అదే టైప్ ఆఫ్ బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు టూ సైడ్స్ ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి మనకి 5100 పడుతుంది 5100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం ఇది వచ్చి మనకి చందేరి చందేరి ఫ్యాబ్రిక్ లోని మంచి బ్రైట్ కలర్స్ అండి పల్లు చూసినట్లయితే మొత్తం కూడా మనం మజెంటా పింక్ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం వచ్చి మంచి టిష్యూ పల్లు లాగా ఇచ్చామండ్ మొత్తం టిష్యూ పల్లు ఇచ్చామన్నమాట గోల్డ్ కలర్ తో పల్లు అంతా కూడా అలా డిజైన్ వచ్చింది మనకి సారీ వచ్చే కాడికి కూడా చాలా బాగుంటుందండి సారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక మజింత పింక్ కలర్ కాంబినేషన్ లాగా ఉంది కాబట్టి దాంతో అంతా కూడా తో మనం వచ్చి మంచి పింక్ నియోన్ పింక్ కాంబినేషన్ లాగా ఒక డిజైన్ క్రియేట్ చేసాము మళ్ళీ వచ్చే ఒక చిన్న గ్యాప్ తీసుకుని ఆ గ్యాప్ లో కూడా ఏంటంటే మ్యాంగోస్ ఇచ్చామండి మొత్తం శారీ అంతా కూడా ఇంతే దగ్గరగా వచ్చేటట్టుగా ఫుల్ డిజైన్ చేసాము పైన బోర్డర్ వచ్చేసి మనకి 1 1/2 ఇంచెస్ కడ్డి 1 మంచి కడ్డి బోర్డర్ పళ్ళు ఎలా అయితే కడ్డి ఉందో అదే విధంగా మనం కడ్డి బోర్డర్ లాగా పైన బోర్డర్ తీస్తాం కింద వైపు వచ్చే కడ్డి చాలా పెద్దగా ఇచ్చాం అండి బోర్డర్ అది అంటే కొంచెం గ్రాండ్ గా ఉండడం కోసం అన్నట్టు మనం మంచి బోర్డర్ 5 టు 6 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు దీంట్లో కలర్స్ ఉంటాయండి ఆ దీంతో కలర్స్ ఇలా చందేరి ఫ్యాబ్రిక్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర చాలా బాగుంది అంటే ఈ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ కి బ్లౌజ్ చూద్దాము పలు అనేది మనకి గోల్డ్ కలర్ తెలివేట్ చేశారు కానీ ఇక్కడ మనకి బ్లౌజ్ మాత్రం మెయిన్ కలర్ మజంట పింక్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ టూ సైడ్స్ కడ్డీ బోర్డర్ మాత్రం సైజెస్ లో వేరియేషన్ పైన స్మాల్ సైజ్ కింద బిగ్ సైజ్ ఇచ్చారు కదా సేమ్ అదే టైప్ లో ఇచ్చారు ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఫ్యాన్సీ కోరా కోరా పట్టు పట్టు లైట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి మంచి కలర్ కలర్ కూడా చాలా అన్నమాట డార్క్ డార్క్ ఇచ్చాము సారీ కూడా మంచిగా హైలైట్ గా ఉండడం మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చామండి సారీ అంతా కూడా ఒక చిన్న బంచెస్ లాగా తీసుకొని ఆ బంచెస్ లో అంతా కూడా మనం పల్లు అనేది ఒక సెపరేట్ గా ఏం లేకుండా మొత్తం కూడా పల్లు నుంచి స్టార్ట్ చేసారా పల్లు నుంచి స్టార్ట్ చేసామండి మొత్తం ఆల్ ఓవర్ వచ్చే విధంగా ఓకే ఓకే ఇదే ఇదే థ్రెడ్ వర్క్ మల్టీ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి బంచెస్ వాళ్ళు దగ్గర స్టార్ట్ చేసే సారీ ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు కలర్స్ కూడా మంచి కలర్స్ తీసుకున్నారండి పీచ్ కలర్ పింక్ కలర్ బ్లూ లోనే టూ కలర్స్ వేరియేషన్ గ్రీన్ లోనే కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ బంచెస్ అట్లాగే దీనికి ఆపోజిట్ గా ఉండే విధంగా గ్రీన్ కలర్ ఎక్కువ అయ్యే విధంగా సారీ మొత్తం కూడా ఇట్లా మనకి ఆల్టర్నేట్ కలర్స్ అనేది చేంజ్ చేస్తూ ఎండింగ్ వర్క్ ఏజ్ కొంచెం కొచగాడికి ఆఫ్ వస్తుంది ఓకే హాఫ్ ప్యాంట్ బోర్డర్ మాత్రం టూ సైడ్స్ కూడా సింపుల్ గా చిన్న గోల్డ్ వర్క్ బోర్డర్ మాత్రమే ఇచ్చారన్నమాట బోర్డర్ అంతా మనం గోల్డ్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చి మనం గోల్డ్ కలర్ ఇచ్చాము గోల్డ్ కలర్ మనం యూనిషనది చాలా బాగుంటుంది బాగుంటుంది లేదు అంటే మల్టీ కలర్ కాంబినేషన్ లో బ్లౌజెస్ ఎలాగో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆ బ్లౌజ్ వేసుకున్నా కూడా సరిపోతుంది ఇక్కడ మాత్రం మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3100 వస్తుందన్న 3100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది దీంట్లో కలర్స్ ఉన్నాయా నింతో కలర్స్ ఉన్నాయండి మల్టి కలర్ కాంబినేషన్స్ వస్తాయి లాగా వస్తాయి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూస్తాం మనకి కోరా సిల్క్ లోనే వెరైటీ బాగుంటుంది డిఫరెంట్ లైట్ వెయిట్ కోరా తీసుకుని మెటీరియల్ ఫ్యాబ్రిక్ ఇకత్ లాంటి ప్రింట్స్ పళ్ళు కూడా మనం ఏంటంటే మస్టర్డ్ కలర్ పళ్ళు తీసుకున్నామండి కొంచెం లెమన్ ఎల్లో షేడ్ వచ్చే విధంగా దానికి కూడా మొత్తం కూడా ఇకత డిజైన్స్ ఇచ్చామండి పళ్ళు కూడా ఒక చిన్న ఎల్లో కలర్ పైన ఎల్లో కలర్ గ్రౌండ్ తీసుకుని రాయల్ బ్లూ తో టెంపుల్స్ ఇచ్చాము అనమాట మళ్ళీ కలర్ ఆరెంజ్ కలర్ మిడిల్ లో కూడా ఒక పింక్ కలర్ అట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ గా పలు ఒక హాఫ్ మీటర్ వచ్చేటట్టుగా మనం ఆ కలర్ కాంబినేషన్ డిజైన్స్ మాత్రం బ్యాక్ గ్రౌండ్ మనకి సంపంగి కలర్ కాంబినేషన్ ఉంటుందండి దీనిపైన గ్రీన్ అండ్ అండ్ పింక్ కలర్ ఎలివేట్ ఏ విధంగా డిజైన్ ఇచ్చారు ఆ డిజైన్ కూడా ఏంటంటే ఇకత్తంట ఆ డిజైన్స్ అంతా కూడా మనం ప్రింట్ లో ప్రింటింగ్ వచ్చే విధంగా బోర్డర్స్ వచ్చే కాడికి మంచి కడి బోర్డర్ పైన ఒక చిన్న బోర్డర్ ఇచ్చామండి కింద వైపు చాలా బాగుంటుంది అండి కొంచెం బ్రిక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్ అంతా బ్రిక్ కలర్ ఉంటుంది బ్రిక్ కలర్ లో చాలా గ్రాండ్ గా వచ్చే విధంగా ఏంటంటే మనం తీసుకున్నాం మంచి కడ్డీ బోర్డర్ ఒకటి తీసుకున్నాం దాని తర్వాత వచ్చే మంచి సిల్వర్ బోర్డర్ ఒక కడ్డీ బోర్డర్ ఉంటుంది తర్వాత లైన్స్ వైజ్ వన్ ఇంచ్ వచ్చేటట్టుగా లైన్స్ వైజ్ మనం కడి బోర్డర్స్ ఇచ్చాం చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ దీంట్లో కలర్స్ ఉంటాయండి ఆ దీంతో కలర్స్ ఉన్నాయండి కలర్స్ ప్రింట్స్ కూడా చాలా వెరైటీగా వెరైటీ కలర్స్ అవైలబుల్ అలాగే మనకి డిజైన్స్ లో కూడా చేంజెస్ ఉన్నాయండి బ్లౌజ్ చూసినట్లయితే బోర్డర్ కలర్ బ్రిక్రెడ్ బ్రిక్రెడ్ ఆ బ్రిక్రెడ్ బ్లౌజ్ ఇక్కడ వస్తుంది పైన సింగిల్ లైన్ తో కడి బోర్డర్ కింద వచ్చేసరికి సిల్వర్ బోర్డర్ ఉంటుంది హ్యాండ్స్ చాలా బాగుంటుంది బోర్డర్ అంతా కూడా కవర్ అవుతుంది ఒక ఈ సారీ కాస్ట్ అండి సారీ మనకి వన్ థౌసండ్ పడుతుంది ఓన్లీ వన్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారి చూద్దాం చందేరిలోనే డిజైనర్స్ అండి ఫాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి ఫాబ్రిక్ దాంట్లో డిజైనర్ సారీ సారీ ఆఫ్ ఆఫ్ తీసుకున్నాము కింద వైపు వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక రాణి పింక్ స్టైల్ వచ్చే విధంగా కింద తీసుకున్నామండి సారీ మొత్తం కూడా మనకి టూ కలర్స్ ఉంటుందండి మెయిన్ సారీ వచ్చేసి పైన వచ్చేసరికి గ్రేష్ కలర్ కాంబినేషన్ కింద డార్క్ పింక్ కలర్ ఇచ్చారు ఈ సారీలో మనం చూసినట్లయితే ప్రింటెడ్ మోడల్ ఉంటుంది అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా యాడ్ చేస్తారు ఇదేంటే బోర్డర్స్ చూసినట్లయితే మంచి బ్లాక్ కలర్ జూట్ మిక్స్ అయ్యే విధంగా టూ టైఫ్ స్ట్రైప్ బార్డర్ వచ్చాం ఇదే బార్డర్ కూడా మనం పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా అలాగే త్రీ సైడ్స్ కూడా తర్వాత వచ్చే కాడికి మళ్ళీ షోల్డర్ వైపు వచ్చే కాడికి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ తో మంచి మన ఎలిఫెంట్ డిజైన్స్ ఇచ్చాం ఎలిఫెంట్ ప్రింట్ తర్వాత వచ్చే కాడికి మళ్ళీ కూడా మనం ఒక బ్లాక్ కలర్ తో ఒక ప్యాచ్ వర్క్ లాగా ఒక డిఫరెంట్ గా ఉండడం కోసం అన్నట్టు అంటే పైన ఉన్న షోల్డర్ పార్ట్ కి కింద ఉన్న స్కర్ట్ బోర్డర్ కాంబినేషన్ కి మధ్యలో వచ్చేసరికి ప్లెయిన్ తీసుకున్నారు అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ప్రింట్ వచ్చింది ఇక్కడ వచ్చేసరికి థ్రెడ్ వర్క్ ఉంది కాబట్టి బ్లాక్ అనేది మనకి మిడిల్ పార్ట్ లో ప్లెయిన్ ఇచ్చారు తర్వాత వచ్చే కాడికి పైన ఏదైతే బోర్డర్ ఉందో జూ బోర్డర్ అదే బోర్డర్ జూట్ బోర్డర్ కన్నియూ చేస్తునే పైన మనం మంచి పింక్ కలర్ తీసుకున్నాం అండి ఏంటంటే ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది పింక్ అండి ఇది బ్లాక్ కలర్ తో మనం మంచిగా ఒక బంచెస్ లాగా ఒక మోడల్ డిజైన్ చేశాం స్టోన్స్ వర్క్ కూడా వచ్చింది అదే కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన మనం స్టోన్ వర్క్ ఇచ్చాం అన్నమాట సారీ ఎండింగ్ వర్క్ ఉంటుంది సారీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుందండి ఆ వర్క్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండి టోటల్గా అంటే మనకి పైన ఎలిఫెంట్ ప్రింట్ కూడా బ్లాక్ కలర్ ఉంది అలాగే పింక్ కలర్ లో కూడా బ్లాక్ కలర్ తోనే మనకి వర్క్ చేస్తారు కదా థ్రెడ్ వర్క్ సో అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లాక్ తీసుకున్నారు ఇక్కడ స్ట్రోక్స్ తో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ని హ్యాండ్స్పాట్ లో ఇచ్చారన్నమాట సారీ మొత్తం ఇలా ఉంటుంది సారీ మొత్తం ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది కలర్స్ ఉంటాయండి కలర్స్ కాంబినేషన్ ఓకే ఓకే ఇది వచ్చి మనకి కోటా పట్టు అండి కోటా పట్టు పారెట్ గ్రీన్ పారెట్ చాలా డిజైనర్ కాంబినేషన్ అన్నమాట డిజైనర్ వేర్ సారీ ఓకే మనం డిజైనర్ వేర్ సారీ అను간 ఏంటంటే ముందు మనం తీసుకునేదంతా కూడా బోర్డర్ బోర్డర్స్ గాని బ్లౌజ్ అలా డిఫరెంట్ ఇస్తాం అన్నమాట ఓకే బోర్డర్స్ చూసినట్లయితే గనుక పైన లైట్ గా గోట్ వర్క్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఆ తర్వాత ఫోర్ ఇంచెస్ తో మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ మనకి ఈ బోర్డర్ ప్యాచ్ వర్క్ ఏదైతే కనిపిస్తుందో ఇది టూ కలర్స్ కాంబినేషన్ లోకి యాడ్ అయ్యే విధంగా అంటే మిడిల్ పార్ట్ లో ఇచ్చారన్నమాట జ్యువెలరీ టైప్ జ్యువెలరీ టైప్ తీసుకున్నాం అండి కుందనవ పిఠాయి వర్క్ అలాగే మనకి మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు చూడండి ఇక్కడ వన్ లైన్ మిర్రర్ వర్క్ ఇచ్చారు ఇక్కడ హాఫ్ పల్ డిజైన్ కూడా వచ్చింది ఈ బోర్డర్ అనేది ఏంటంటే మనకి జంపింగ్ బోర్డర్ స్టైల్లో కొంచెం వచ్చేసి మనకి ప్లేన్ ఇస్తారు కడ్డీ బోర్డర్ తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుని మిర్రర్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ తోనే మనకి డిజైనర్ గా ఇచ్చారు అనమాట ప్యాచ్ వర్క్ మోడల్ లో ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డోరియా బ్యాక్ గ్రౌండ్ ఉంటుందండి బ్లౌజ్ చూసినట్లయితే ఇది డిజైనర్ కాబట్టి మనకి బ్లౌజ్ కూడా టోటల్ డిజైన్ ఇచ్చారు నెటెడ్ ఫ్యాబ్రిక్ నెటెడ్ ఫ్యాబ్రిక్ ఓకే నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన అంతా కూడా రోజ్ ఫ్లవర్స్ ని తీసుకున్నారు అది కూడా క్రీమ్ కలర్ ఫిల్లింగ్ అండ్ ఈ వర్క్ తో మనకి అవుట్ లైన్ ఉంటుంది బోర్డర్ మాత్రం ఇక్కడ గోల్డ్ కలర్ బోర్డర్ అండ్ పింక్ కలర్ తో గోల్డ్ వర్క్ చాలా బాగుంది దీనిలో కలర్స్ ఉన్నాయి ఇంత కలర్స్ ఉన్నాయండి కలర్ చాయిస్ కూడా ఉంది ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి సారీ కాస్ట్ వచ్చి 2900 పడుతుంది 2900 రూపాయస్ కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది వచ్చి మనకి లైట్ వెయిట్ షిఫాన్ అండి షిఫాన్ సారీ షిఫాన్ లో డిజైనర్స్ అన్నమాట మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ కి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ తో మనం వర్క్ చేసాం అనమాట చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చాము అది కూడా ఏంటంటే మంచి కలర్ ఆఫ్ వైట్ కి చాక్లెట్ కలర్ తో మనం ఇచ్చాం అనమాట ఇంకోటి బంచెస్ చూసినట్లయితే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్స్ కి రెడ్ కలర్ తో మనం వర్క్ చేసాం అండి థ్రెడ్ వర్క్ మిడిల్ లో కూడా ఏంటంటే సెల్ఫ్ కలర్ తోనే మనం ఎల్లో కలర్ తోనే అంటే బేస్ మనకి క్రీమ్ కలర్ అవడం వల్ల దానిపైన ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది కదా చాలా చాలా నిండుగా వచ్చింది అనమాట డిజైన్ అంతా కూడా బోర్డర్స్ కూడా చాలా వెరైటీగా ఇచ్చాం మస్టర్డ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ తో మనం వర్క్ చేసాం అన్నమాట అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇక్కడ కొంచెం లెంతీగా ఇచ్చారు అవునండి పల్లె అంతా కూడా కొంచెం లెంతీగా ఇచ్చాం ఓకే కింద బోర్డర్ సేమ్ బోర్డర్ పైన అయితే ఏదైతే బోర్డర్ ఉందో అదే ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి అదే అంతా కూడా అలాగే ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఏ సీజన్ లో కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బాడీ అంతా కూడా మనకి రెడ్ కలర్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చే వైట్ కాంబినేషన్స్ కి మంచి లైన్స్ లాగా టూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ టోటల్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఎంత సారీ కాస్ట్ వచ్చే టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ సారీ చూద్దాం లైట్ వెయిట్ షిఫాన్ అనమాట మంచి షిఫాన్ షిఫాన్ లోనే ఫెస్టల్ కలర్స్ లాగా మనం పీచ్ కలర్ సారీ చూస్తున్నాం ఇప్పుడు పీచ్ కలర్ కాంబినేషన్ కుందన్స్ ఇచ్చామండి ఓకే సారీ అంతా కూడా ఇలాగే మిడిల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బోర్డర్స్ వచ్చే కాడికి మంచి ఫ్లోరల్ బోర్డర్స్ ఇచ్చాం దాని మీద కూడా మనకి థ్రెడ్ వర్క్ లైన్స్ లైన్స్ గా ఫ్లోరల్ డిజైన్స్ పైన ఇచ్చాము దానిపైన వచ్చే కాడికి మంచి ఒక చిన్న లైన్స్ లాగా మనం ఒక బోర్డర్ బాల్స్ డిజైన్ ఇచ్చారు అనమాట పర్ల్ కలర్ అండ్ గోల్డ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో బాల్స్ డిజైన్ ఈ బోర్డర్ అనేది ఈ కి త్రీ సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుందండి కానీ కింద మాత్రం మనకి ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు అంటే కింద మనకి టూ బోర్డర్స్ ఉంటుందండి నెటెడ్ ఫ్యాబ్రిక్ దానిపైన వచ్చేసరికి పీచ్ కలర్ తో థ్రెడ్ వర్క్ యాడ్ చేసి డ్రాప్ డిజైన్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు ప్లస్ దానికి అవుట్ లైన్ అంతా కూడా మనకి పీచ్ కలర్ తోనే ఇచ్చారు లోపల వచ్చేసి మనకి ఏంటంటే స్పార్కిల్స్ డిజైన్ ఇచ్చారన్నమాట అంటే చమ్కీలోని జీరో సైజ్ చమకీ ఉంటుందండి సో అది మనకి ఏంటంటే ముద్దగా ఇచ్చారు మొత్తం ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు ఫుల్ సారీ అంతా ఫుల్ సారీ దీనికి ఫ్లోరల్ బ్లౌజ్ బోర్డర్ ఉందో హ్యాండ్స్ ఓకే ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి మనకి త్రీ టూ పడుతుంది అండి త్రీ ప్యూర్ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం సౌత్ సిల్క్ సౌత్ సిల్క్ ఇది డిఫరెంట్ ఎంబోస్ ఎంబోస్ సౌత్ సిల్క్ లో ఏంటంటే మనం అంతా కూడా ఎంబోస్ డిజైన్స్ తీసుకున్నాం అన్నమాట పళ్ళు అంతా కూడా మస్టర్డ్ లోకి మనం ఒక జరీ లైన్స్ లాగా పళ్ళు ఇచ్చాము అది కూడా వెరైటీగా ఏంటంటే మధ్య మధ్యలో అంతా కూడా లైన్స్ లైన్స్ గా పళ్ళు డిజైన్స్ చేసి మిడిల్ అంతా కూడా ఒక ఎంబోస్ డిజైన్స్ లాగా వెరైటీ ఎంబోస్ డిజైన్ లోనే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇదే డిజైన్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది కాకపోతే మనకి సారీ లో ఆరెంజ్ కలర్ అనేది మిక్స్ చేశారు కాబట్టి సేమ్ కలర్ తో వచ్చింది బోర్డర్స్ మాత్రం టూ సైడ్స్ సేమ్ బోర్డర్ ఇక్కడ మనకి ఎల్లో కలర్ తో ఏదైతే ఉందో ఎంబోస్ లుక్ డిజైన్ డిజైనర్ బోర్డర్ సేమ్ బోర్డర్ వస్తుంది కాకపోతే ఇంకొక ఎక్స్ట్రా కొంచెం వెరైటీ గా గోల్డ్ కలర్ కూడా ఇచ్చాం గోల్డ్ కలర్ కూడా ఇచ్చాం కడి బోర్డర్ లాగా ఈ సారీస్ లో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ సారీస్ లో కలర్స్ కూడా ఉన్నాయి ఈ సారీ కూడా అండి చాలా లైట్ వెయిట్ ఉంది కంఫర్టబుల్ ఫాబ్రిక్ అన్నమాట ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే పల్లు కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో సేమ్ ఇచ్చేసారు సేమ్ బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చు మనకి ఓన్లీ 1000 రూపాయస్ అవ్వాలి ఓన్లీ 1000 రూపాయస్ కి ఈ సారీ अवेलेबल ఉంది దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం మళ్ళీ మనం షిఫాన్ సారీ చూస్తున్నాం మంచి ఆరెంజ్ కలర్ అండి కడి బోర్డర్స్ వచ్చే విధంగా ప్యాచ్ బోర్డర్ ఒకటి గోల్డ్ కలర్ తో ఇస్తున్నాం పింక్ కలర్ ఒక ప్యాచ్ బోర్డర్ ఇచ్చాము ఒక పైపింగ్ లాగా పైన వచ్చే కాడికి మంచి మోతీస్ బోర్డర్స్ లాగా ఒక లైన్స్ లాగా ఇచ్చాము గోల్డ్ కలర్ బోర్డర్ తో ఇదే విధంగా పళ్ళు దగ్గర కూడా ఇదే బోర్డర్ హ్యాంగ్ అయ్యే విధంగా త్రీ సైడ్స్ వచ్చిందండి మనకి కింద బోర్డర్ లో కూడా ఈ బోర్డర్ అనేది కామన్ గా ఇచ్చారు కానీ కింద మనకి ఎక్స్ట్రా స్కట్ బోర్డు టైప్ ఆఫ్ లుక్ పైన మొత్తం ప్లేన్ ఇచ్చారు కూడా మనం షోల్డర్ వైపు అంతా కూడా ప్లేన్ ప్లెయిన్ ఓకే కింద వైపు హైలైట్ గా ఇవ్వడం కోసం అన్నట్టు పైన మనం ప్లెయిన్ ఇచ్చామండి పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తున్నాయి ఇక్కడికి వచ్చే కాడికి మంచి కలర్ కాంబినేషన్ తో మనం థ్రెడ్ వర్క్ ఇచ్చాము స్టెమ్ అంతా గోల్డ్ కలర్ అవును స్టెమ్ అంతా గోల్డ్ కలర్ మంచి నియోన్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనం ఇచ్చాము ఫ్లవర్స్ వచ్చేసి మనకి త్రీ కలర్స్ అండి పింక్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వీటి మీద మనకి బర్డ్స్ కూడా డిజైన్ చేశారు గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ ఆరెంజ్ కలర్ కి మల్టీ కలర్ తో మనకి ఆల్రెడీ డిజైన్ చేశారు అనమాట అంటే చాలా బాగుంది కలర్ఫుల్ గా కనిపిస్తుంది దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఈ సారీ కి దీంట్లో మనకి మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి మల్టీ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చాము కలర్ గ్రీన్ బ్లౌజ్ బర్డ్ లో మనకి బాడీ పార్ట్ అంతా గ్రీన్ కలర్ ఉంది ఒక ఫ్లవర్ కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు కదండి సో బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ బేస్ తీసుకుని జార్జెట్ మీద గ్రీన్ కలర్ ఈ సారీ కాస్ట్ థౌసండ్ సిక్స్ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది డిజైనర్ సారీ అని షిఫాన్ ఫ్యాబ్రిక్ పైన టోటల్ గా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది ఓకే రాజేంద్ర గారు విఘ్నేశ్వర లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండీ విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర కి విజిట్ చేయండి ఇది వాళ్ళ సుగశ్యుడి ధర్మ తిరిగి రేపు లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే